No, నమస్కారం డాక్టర్ సుధాంశు కస్బే గారు నమస్తే అండి అయితే ఇప్పుడు ఈ పత్తి విషయానికి వచ్చినట్లయితే రైతులు చాలా మంది పత్తి పండిస్తున్నారు మన దగ్గర ఇప్పటికే చాలా చోట్ల పత్తి కోత అయిపోయింది కానీ ఇంకా కొన్ని చోట్ల రైతులు ఇంకా పత్తి సాగులోనే ఉన్నారు ఇంకా పత్తి ఏ ఉంది అయితే ఈ పరిస్థితుల్లో వ్యవసాయ అధికారులు గానీ శాస్త్రవేత్తలు కానీ రైతుల్ని ఈ డిసెంబర్ లోగా ముగించేయాలా అని చెప్తున్నారు ఎందుకు అట్లా మరి మొదటి మనం ఒకటి చూసుకోవాలి మన ఆదిలాబాద్ జిల్లాలో ఇరిగేటెడ్ అంటే నీటి వస్తు నీటి వసతి ఉన్న పత్తి పంట కూడా ఉన్నది దాదాపు ఇరవై శాతం వరకు మనం పత్తిని ఇరిగేషన్తో సహా పండిస్తారు మిగతా ఎనభై శాతం అయితే వర్షధార పంట ఉన్నది అవునగా మరి రైతు ఇరిగేషన్తో సహా తర్వాత ఫర్టిలైజర్తో సహా డిసెంబర్ తర్వాత కూడా పంట సాగు చేయడం జరుగుతుంది అది జనవరి కాకుండా మార్చి వరకు కూడా ఉంచుకోవడం జరుగుతుంది రైతు ఒక డిసెంబర్ తర్వాత కూడా పంట పెట్టుకున్నట్లయితే మాకు దిగుబడి వస్తుందని ఆలోచనతోనే పెంచడం జరుగుతుంది ఇరిగేటెడ్ ప్రాంతాల్లో కానీ రెయిన్ఫీడ్ ప్రాంతాల్లో అంటే వర్షధారపు వ్యవసాయం చేసే ప్రాంతాల్లో కూడా రైతు మన మనకు ఇప్పుడు రబీ కాలంలో ఎటువంటి పంట లేదు మరి పత్తి పంటను తీసి కూడా మనకేం లాభం లేదు ఆ ఆలోచనతోనే ఆ పత్తి పంటను చాలా రోజులు ఉంచుకోవడం జరుగుతుంది అంటే దిగుబడి రాకుండా కూడా డిసెంబర్ తర్వాత పెంచడం జరుగుతుంది కానీ ఒక మూడు సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం మన జిల్లాలో ఒక పింక్ బోలు అనే గులాబీ పత్తిలో గులాబీ రంగు పురుగు అనే ఆ పురుగు బాగా దాడి చేసింది దీనివల్ల బీటీ ఉన్న బీటీ లేని పత్తి కూడా బాగా అటాక్ అయ్యి ప్రమాదం జరిగింది మరి ఈ గులాబీ రంగు పురుగు ఒక సంవత్సరం నుంచి రాబోయే సంవత్సరంలో కంటిన్యూ అవ్వడానికి ఈ పత్తి పంటను డిసెంబర్ తర్వాత సాగు చేయడం కూడా ఒక ప్రముఖ కారణం ఉన్నది మనం ఇది పత్తి పంటను డిసెంబర్ తర్వాత కూడా సాగు చేస్తే ఈ పురుగుని గులాబీ రంగు పురుగుని ఒక హోస్ట్ అంటే ఒక ఇంకా ఆశ్రమం ఇచ్చేలాగా అవుతుంది కాబట్టి పురుగు కూడా వచ్చే సంవత్సరంలో జూన్ కాకుండా జూలై మాసంలో రావడం జరుగుతున్నది అందుకే ఈ పత్తి పంటను డిసెంబర్ లోపు తీస్తే ఈ గులాబీ రంగు పురుగుని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇది ఒకటి ఇది అయితే మేజర్ ఆవశ్యకత ఉన్నది పత్తి పంట తీస్తేనే పురుగుని మనం అరికట్టచ్చు అయితే ఇప్పుడు ఈ పత్తి కట్టెని తీయడం వల్ల ఈ గులాబీ రంగు పురుగు ఉధృతిని మనం అరికట్టచ్చు అంటున్నాం కదా మరి ఈ కట్టె లేదా ఈ పత్తి పంటని తీసేటప్పుడు రైతులు ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నా ఎట్లా తీయాలా ఈ పత్తి పంటని ఈ పత్తి పంటను మనం ఆదిలాబాద్ పట్టెలో చూసినట్లయితే జనాలు తీస్తారు అంటే మనుషుల ద్వారా తీస్తారు ఒక్క జగలు పెట్టేసి మళ్ళీ కాల పెడతారు కానీ మా ప్రకారం అయితే అది కొద్దిగా తప్పు ఉన్నది ఎందుకంటే మన ఎన్వారన్మెంట్ని వాతావరణాన్ని కొద్దిగా కాలుష్యం కాలుష్యం అవుతుంది కాబట్టి మనం ఈ పత్తి పంటను కాల పెట్టకుండా ఈ భూమిలో కలిగే దున్నితే లాభాలు ఎక్కువ ఉన్నాయని మా రీసెర్చ్లో కానీ మా లో కానీ అది గమనించడం జరిగింది ఆల్రెడీ మన జిల్లాలో మేము మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాము చెప్తున్నాము రైతులకి అంటే కాలపెట్టకుండా ఈ పత్తి పంటను భూమిలో కలియే దున్నితే లాభాలు ఉన్నాయని చెప్తున్నాము ఆ సందర్భంగా మన జిల్లాలో దాదాపు పదిహేను వందల ఎక్కర్స్ మీద కూడా ఈ పద్ధతిని అవలంబించారు రైతులు లాభం కూడా పొందుతున్నారు అంటే ఇప్పుడు ఇట్లా ఈ కలియదు చూడండి ఈ పత్తి పంట పత్తి కట్టెలు కూడా పోషకాలు ఉంటాయి ముఖ్యంగా ఆర్గానిక్ కార్బన్ ఉంటుంది ఆర్గానిక్ కార్బనం ఉంటుంది సేంద్రియ కార్బనం అంటాం అది చాలా ఎక్కువ ఉంటుంది మళ్ళీ నత్రజని క్వాంటిటీ తక్కువ ఉంటుంది భాస్వరం మరియు పొటాషియం మొతాదైతే ఇటువంటి పత్తి కట్టెలు ఎక్కువ ఉంటుంది రైతులు కూడా డిఏపి మీద ఖర్చు చాలా పెడుతున్నారు మళ్ళీ పొటాషియం మీద కూడా ఈ పత్తి కట్టెను మనం భూమిలో కలియ దున్నితే మనం సేంద్రియ కార్బనం ఒక ఎకరానికి దాదాపు రెండు నుంచి మూడు టన్నుల వరకు మనం భూమిలో అందచేస్తాం దాంతోపాటు ఈ నై మైక్రో కూడా ఆ పత్తి కట్టెలు ఉన్న మైక్రోన్యూట్రియన్స్ కూడా మనం ఒకకి అందుతాయి కాబట్టి ఈ కలియ దున్నడం అయితే చాలా మంచిది మరి ఇది ఎలా చేసుకోవాలంటే ఇంతకుముందు మన రైతులు రోటావిటర్ వాడేది కానీ ఇప్పుడు ఒక మషిన్ కూడా వచ్చింది దాన్ని మనం ష్రెడర్ అంటాం ష్రెడర్ ష్రెడర్ అంటే చిన్న చిన్న మొక్కులు చేసే మషిన్ ఒక ట్రాక్ ట్రాక్టర్తో నడిచే మషిన్ ఉన్నది అది ఆల్రెడీ మన జిల్లాలో ప్రాచుర్యం పొందుతుంది ఆ మషిన్తోనే మనం ఆ పత్తి కట్టెను ఓ భూమి పైన ఒక రెండు మూడు ఇంచుల పైన కట్ చేస్తూ పత్తి కట్టేది చిన్న చిన్న మొక్కలు చేసి భూమి మీద ఎసరిస్తుంది మళ్ళా మనం అది ఉన్న దొబ్బులు దుబ్బులు దుబ్బులను మనం నాగలితోని తీసి మళ్ళా ఇరవై రోజుల తర్వాత ఎండిపోయిన తర్వాత రోటావేటర్తోనే భూమిలో కలిగి ఉంటాం అంటే మొత్తం మూడు ఆపరేషన్స్లో ఒక ఎకరానికి రెండు వేల రెండు వేల ఐదు వందల నుండి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు పడతాయి అంటే ఒక చక్రంలో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ సైకిల్లో మీకు ఒక ఎకరానికి పెట్టుబడిలో నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు తగ్గే అవకాశాలు కూడా ఉంటుంది ఇదైతే పత్తి కట్టెను కలియదుండడం గురించి చెప్పిన మరి ఇది ఇరిగేటెడ్ ఫార్మర్స్ ఇంత ఇంతవరకు మనం ఇరిగేటెడ్ ఫార్మర్స్ గురించి మాట్లాడాము కానీ వర్షాధారపు ఏమైనా ఎవరైనా రైతులు ఉన్నారు వారు కూడా ఆ పత్తి పంటను ఒట్టికే డిసెంబర్ తర్వాత కూడా ఉంచుకుంటారు కానీ ఆ పత్తి కట్టెలో ఏమైనా చిన్న చిన్న కాయలు రాలిపోతున్నాయి ఆ కాయల్లో కూడా ఈ గులాబీ రంగు పూరుగు ఉంటుంది అందుకే ఎవరైనా పత్తి పంటను వర్షాధార పంటగా కూడా పండించారు ఆ రైతులు కూడా డిసెంబర్ లోపు మాత్రం ఈ పత్తి పంటను ఎట్టు పరిస్థితిలో తీసేయాలి ఇంకొకటి ఇరిగేటెడ్ ఫార్మర్స్ గురించి చెప్పాలనుకుంటే చాలామంది ఇప్పుడు మా సలహాల మేరకు నవంబర్ నవంబర్ మాసంలో ఈ గులాబీ రంగు పురుగు దాడి చేసే పంటను తీసేసి శనగలు వేసుకున్నారు మా ఆలోచన ప్రకారం అటువంటి రైతులు మాత్రమే రబీ కాలం వరకు కొద్దిగా బెనిఫిట్లో ఉంటారు లాభాలు ఉంటారు ఎందుకంటే ఈ నవంబర్ డిసెంబర్ తర్వాత కూడా పంట అది మరి ఈ పత్తి పంట పెంచుకొని కూడా ఎటువంటి లాభాలు లేవు దిగుబడి చాలా తక్కువ వస్తుంది ఒకరి నుంచి రెండు కుంటలు వస్తుంది అది కూడా ఏరడానికి లేబర్స్ దొరకరు మళ్ళా కూలీలు కొరత ఉన్నది అది ఏరడానికి కూడా చాలా కష్టం ఆ దూది నాణ్యత బాగా ఖరాబ్ ఉంటుంది మరి అటువంటి పత్తికి రేట్ కూడా రాదు మరి దాని బదులు మనం ఇప్పుడు శనగా వేసుకున్న రైతులైతే ఎంతో లాభాలు ఉంటాయని మా ఆలోచన ఉన్నది మళ్ళా ఇప్పుడు కూడా ఎవరైనా కొద్దిగా ఈ పం ఈ పత్తి పంటను తీసి ఏమైనా వేరే పంట వేసుకోవాలనుకుంటే కొద్దిగా గోధుమ అయితే మనం ఇప్పుడు వేసుకోవచ్చు శనగ మాత్రం టైం అయిపోయింది గోధుమ కూడా కొద్దిగా ఎక్కువ విత్తన మోతాదుతో మనం విత్తుకోవచ్చు మళ్ళీ ఇప్పుడే కాకుండా మనం జనవరిలో ఇప్పుడు కాకుండా జనవరిలో ఇప్పుడు డిసెంబర్ లోపు పంట తీసేసి పత్తి పంట తీసి జనవరిలో కూడా మనం మినుము ఉన్నాయి పెసర్లు ఉన్నాయి లేకపోతే నువ్వులు ఉన్నాయి జొన్న ఉన్నది ఇటువంటి మంచి ఆదాయం ఇచ్చే పంటలు కూడా మనం పండించుకోవచ్చు అంటే పత్తి పంట బా ఉంచుకొని మనకి లాభం లేవు దాని బదులు మనం జనవరిలో ఏదో ఒకటి పంట వేసుకుంటేనే మంచి ఉంటుంది అని మా ఆలోచన అంటే ఇప్పుడు ఈ పత్తి పంటని మనం డిసెంబరు జనవరి ఫిబ్రవరి వరకు పొడిగించినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు అందుకోసం డిసెంబర్ లోనే ఈ పంటను తీసి రబీ పంటలు వేసుకుంటే బాగుంటది అని చెప్పుకొస్తున్నారు అయితే లేకపోతే వేసంగి పంటలు వేసుకోవచ్చు అయితే ఈ పత్తి తీసిన వెంటనే ఏ రకమైన పంటలు వేస్తే లాభదాయకంగా ఉంటుంది అయితే ఒకటి ఇప్పుడు శనగది గోధుమ శనగది ఆల్రెడీ చాలా టైం అయిపోయింది టైం అయిపోయింది గోధుమ ఒక టూ త్రీ డేస్ ఒక వారం రోజుల వరకు టైం ఉంటది ఎక్కువ ముతా ఎక్కువ విత్తన ముతాదుతోని మరి మనం ఇది పత్తి పంటను భూమిలో కలియే కలియే దున్నితే కూడా ఒక కొద్దిగా టైం పడుతుంది ఒక మంత్ టైం అయితే ఆ పత్తి మొల్లు ఉంటాయి పత్తి కట్టే మొక్కలు ఉంటాయి కదా అది కరిగిపోవడానికి భూమిలో కరిగిపోవడానికి కొద్దిగా వన్ టు వన్ అండ్ హాఫ్ మంత్ ఒకటి నుంచి ఒకటిన్నర నెల వరకు టైం పడుతుంది కాబట్టి మనం జనవరి సంక్రాంతి సమయంలో ఒక మంచి పంట అయితే వేసుకోవచ్చు అంటే మనం విత్తుకోవడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు మంచి ఉంటుంది అంటే మొత్తం మీద ఈ పత్తి పంటను కొనసాగించి తద్వారా ఏం లాభం లేకపోయినా అనవసరంగా కొనసాగించే బదులు డిసెంబర్లోగా ఈ పంటను తీసేస్తే యాసంగి పంట ఏదైనా వేసుకుంటే కొంతలో కొంతైనా రైతుకు కొంత లాభదాయకంగా ఉంటుంది కాబట్టి ఈ పత్తి పంటను డిసెంబర్లోగానే ముగించాలి అన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం అట్లాగే రైతులకు కూడా అదే విషయాన్ని వాళ్ళు పదే పదే చెప్తున్నారు ఈ ప్రాంత రైతులు కూడా ముఖ్యంగా వర్షాధారం మీద సాగు చేస్తున్న నీటిపారుదల వసతి ఉన్న రైతులు కూడా ఈ పత్తి పంటను సాగు చేస్తున్న రైతులు ఈ విషయం మీద దృష్టి పెట్టి సాధ్యమైనంత వరకు డిసెంబర్ లోపు పత్తి పంటను తీసి మరో యాసంగి లేదా రబీ పంటల్ని వేసి లాభాలని పొందుతారని ఆశిస్తూ ఇంత చక్కటి సమాచారాన్ని ఈ విషయాల్ని రైతులకు వివరించినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్తే